నమస్కారం టీసార్ట్ వీక్షకులకు స్వాగతం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ వన్ మెయిన్స్లో భాగంగా పేపర్ ఫోర్ సెక్షన్ త్రీకి సంబంధించి ముఖ్యంగా అభివృద్ధి పర్యావరణం ఈ టాపిక్లో పర్యావరణ సమస్యలు అని చెప్పేటప్పుడు ఈ పర్యావరణ సమస్యల్లో ప్రధానంగా మనకి ప్రపంచవ్యాప్తంగా ఈ పర్యావరణ సమస్యల మీద విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది అంటే ఒకవైపు మానవ అభివృద్ధి ఏ విధంగా అయితే జరుగుతుందో ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి కోణం ఎంత ఇంపార్టెంటో ఆర్థిక పరమైనటువంటి అంశాలకి అధిక ప్రాధాన్యత ఉన్నటువంటి సందర్భాల్లో ఈ సామాజిక వ్యవస్థ ఎటువైపు పోతున్నది ముఖ్యంగా సామాజిక వ్యవస్థకు ఆధారమైనటువంటి పర్యావరణ వ్యవస్థ వైపు పర్యావరణ వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభాలు సో వీటికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతున్నది సో ఈ నేపథ్యాన్ని కనుక మనం చూస్తే పర్యావరణ సంక్షోభానికి కారణాలు ఏంటిది అనేది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ మనం జనరల్గా చాలా సందర్భాల్లో ఒక దేశము అభివృద్ధి జరగాలి అభివృద్ధి చెందాలి ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలి ఇలా అనేక అంశాలను ఎప్పుడూ ప్రస్తావిస్తాం అభివృద్ధి అభివృద్ధి అనేది ఎప్పుడు చూస్తాం ఈ అభివృద్ధి పర్యావరణ సంక్షోభానికి కారణమైతే అది నిజమైన అభివృద్ధి అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తుతున్నది సో కాబట్టి అభివృద్ధి ఎంత ముఖ్యమో పర్యావరణ సమతుల్యత పర్యావరణ సుస్థిరత అనేది కూడా చాలా ముఖ్యం అనేటువంటిది చాలా గుర్తుపెట్టుకోవాలి సో ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటాం సో పర్యావరణ సుస్థిరత సస్టైనబిలిటీ ఏదైతుందో అది కూడా చాలా ముఖ్యం అనేది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి పర్యావరణ సంక్షోభానికి ఉండేటువంటి కారణాలను మనకి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ నేపథ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఏమిటి కనుక ఒకసారి చూస్తే మనకి ఇందాక చెప్పినట్టు పర్యావరణ అసమతుల్యత అనేది ఇప్పుడు సంక్షోభం సంక్షోభాన్ని మరొక పదం ఏంటంటే పర్యావరణ అసమతుల్యత ముఖ్యంగా జీవావరణము అంటే బయాలజికల్ ఎన్విరాన్మెంటు అదేవిధంగా పరిసరాల మధ్య సమన్వయము ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ కోఆర్డినేషన్ అంటే మన శరీరము సమన్వయంగా ఉంటేనే ఇప్పుడు రెండు కాళ్ళు మన శరీరాన్ని మోయగలుగుతున్నామంటే మనకి సమన్వయం ఉన్నట్టు లెక్క ఒకవేళ సమన్వయం లోపిస్తే మనం నిటారుగా నిలబడే అవకాశం ఉండదు సమన్వయం లోపిస్తే కింద పడిపోతాం అట్లాగే జీవావరణానికి పరిసరాలకు మధ్య ఒక సమన్వయం ఉండాలి బ్యాలెన్స్ ఉండాలి ఆ బ్యాలెన్స్ లేకపోతే ఇంబ్యాలెన్స్ అవుతుంది ఆ ఇంబ్యాలెన్సే పర్యావరణ సంక్షోభం అంటాం ముఖ్యంగా సామాజిక వికాసానికి సంబంధించి చెప్పేటప్పుడు సోషల్ డెవలప్మెంట్ కానీ లేదా పర్యావరణ పరీక్షకు సంబంధించి చెప్పేటప్పుడు అదేవిధంగా జీవవైవిధ్య సంరక్షణ సంబంధించి చెప్పేటప్పుడు మనము ఈ పర్యావరణ అసమతుల్యత అనేది ప్రమాదకరమైనటువంటి అంశంగా చెప్తున్నారు ముఖ్యంగా సుస్థిర అభివృద్ధి అంటే ఆర్థిక అభివృద్ధి అనేటువంటి భావన వచ్చినప్పుడు ఈ ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది పర్యావరణానికి ఏ మేరకు ఉపయోగపడుతున్నది సో సమాజానికి ప్రపంచానికి ఏ మేరకు ఉపయోగపడుతుంది అనేటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు అది పర్యావరణ సమ కారణమైతుంది అంటే అది ప్రమాదకరమైన ఆర్థిక అభివృద్ధి అని అర్థం కాబట్టి ఇప్పుడు ఆర్థిక అభివృద్ధి పే ప్లేస్లో సుస్థిర అభివృద్ధి అనేటువంటి భావనను వెలుగులోకి వచ్చింది ముఖ్యంగా ఈ పారిశ్రామికీకరణ పట్టణీకరణ అదేవిధంగా వ్యవసాయ విప్లవం అగ్రికల్చర్ రెవల్యూషన్ ప్రభావం వల్ల శీతోష్ణ స్థితులలో మార్పులు సంభవిస్తున్నాయి మనకు సో ముఖ్యంగా క్లైమేట్ చేంజ్ ఏదైతుందో ఈ క్లైమేట్ చేంజ్ని చాలా పెద్ద సంక్షోభంగా పరిగణిస్తున్నారు ముఖ్యంగా మనకి చాలా సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ శీతోత్స మార్పుల గురించి ఎక్కువ ప్రస్తావిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతిలో మనకు విస్తృత స్థాయిలో వనరులు ఉన్నాయి చాలా ప్లంటీ ఆఫ్ రీసోర్సెస్ ఉన్నాయి వాటిని సమర్థవంతంగా అంటే ఎంతవరకు ఉపయోగపడతాయి అంతవరకు అభిలాషణీయంగా అంటే ఒక ఆప్టిమమ్ లెవెల్లో కనుక వినియోగించుకోగలిగితే ఒకవేళ జనాభా పెరిగినా కానీ ఆ పెరిగిన జనాభాకు తగ్గట్టుగా వారి అవసరాలు తీర్చే విధంగా వాటిని వినియోగించేటువంటి అవకాశం ఉంటుంది బట్ ఇక్కడ ఈ వీటిని విచక్షణ రహితంగా ఈ వనరులను విచక్షణ రహితంగా వినియోగించడం లేదా దుర్వినియోగం చేయడం వల్ల పర్యావరణ సంక్షోభము పర్యావరణ అసమతుల్యత ఏర్పడుతున్న సందర్భం ఉంది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ స్వాతంత్రం అనంతరం చూస్తే మనకి జాతీయ ఆదాయము తలసరి ఆదాయం చాలా పెరిగింది సో ఒకప్పుడు ఆదాయం పెరిగితే తలసరి ఆదాయం పెరిగితే దాన్ని అభివృద్ధిగా భావించేవాళ్ళు నిజానికి ఈ జాతీయ ఆదాయము తలసరి ఆదాయము పెరుగుదల అనేది అంటే ఒక సంకేతం మాత్రమే అభివృద్ధికి బట్ అదే సమయంలో పర్యావరణం యొక్క సుస్థిరత ఏ స్థాయిలో ఉంది పర్యావరణ సమతుల్యత ఏ స్థాయిలో ఉన్నదనేటి చాలా ముఖ్యమైన సందర్భం సో ముఖ్యంగా ఒకవేళ ఇవన్నీ నిజమైతే సో ఆదాయం పెరిగింది అనుకుంటే బట్ దేశ జనాభాలో నేటికి కూడా ఇరవై ఐదు శాతం పైబడి ప్రజలు బిలో పావర్టీ లైన్ బీపీఎల్ పీపుల్గా ఉన్నారు సో ఇది ఒక సమస్యే కాకుండా పర్యావరణానికి సంబంధించినటువంటి సంక్షోభం ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్న సందర్భం ఉంది అట్లాగే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అది సాల్వ్ కాలేకపోయింది అట్లాగే ఇనిక్వాలిటీస్ ఆర్థిక ప్రాంతీయ సామాజిక అసమానతలు కూడా పెరుగుతున్నాయి దాంతోపాటు పర్యావరణ సంక్షోభం ఇలాంటివన్నీ కూడా ఆందోళన కలిగిస్తున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి ఈ నేపథ్యాన్ని చూసినప్పుడు మనం పర్యావరణ సమస్య పర్యావరణ సంక్షోభానికి సంబంధించినటువంటి అంశాలను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి ఒక రకంగా చూస్తే ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తి మొత్తం ప్రపంచంలో ఉత్పత్తి అయితే పారిశ్రామిక ఉత్పత్తుల్లో భారతదేశం బాట చాలా తక్కువ కేవలం వన్ పర్సెంట్ మాత్రం ఉన్నది బట్ బట్ ఈ పారిశ్రామిక కాలుష్యాలు అయినటువంటి గ్రీన్ హౌస్ వాయువుల విడుదల విషయంలో మాత్రము ఎక్కువగానే ఉన్న సందర్భం ఉంది అంటే ఇండైరెక్ట్గా భారతదేశంలో పారిశ్రామికీకరణ అనేది శాస్త్రీయ పద్ధతి జరగటం లేదు అనేటువంటి భావన వెలుగులోకి వచ్చింది ముఖ్యంగా అయితే ఈ పర్యావరణ సంక్షోభానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి అని కనుక పరిశీలిస్తే సో ఇది ఒక్క అంశంతో ముడిపడినటువంటి సందర్భం కాదు ఇది ముఖ్యంగా ఈ సహజ వనరులు ఏవైతున్నాయో వాటి నిర్వహణలో సరైనటువంటి మెకానిజాన్ని అవలంబించకపోవడం ముఖ్యంగా భూమి విషయంలో కానీ నీరు విషయంలో వాటిని మేనేజ్ చేయడం నిర్వహించడంలో సరైనటువంటి శాస్త్రీయ పద్ధతులను అవలంబించకపోవడం అనేది ఒక పార్ట్ దీనికి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ భూమి ఎప్పుడు స్థిరంగా ఉంటుంది భూమి పరిమాణం అనేది ఫిక్స్డ్ అందువల్ల జనాభా పెరుగుతున్నప్పుడు పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా భూమి పెరగదు సో భూమి పెరగకపోతే అదే భూమిని మరి పెరుగుతున్న జనాభాకు ఎట్లా ఉపయోగపడేటట్టు చేయాలి అంటే భూమి వినియోగ తీరు ఏదైతుందో దాన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దాలి అంటే మ్యాక్సిమం యూటిలైజేషన్లోకి తీసుకురావడం అట్లాగే నీరు విషయానికి వస్తే ఇది పునరుత్పత్తి పునరుత్పన్నం చెందేటువంటి సహజం అయినప్పటికీ కూడా అంటే సముద్రాలకు వెళ్తుంది అది ఆవిరిగా మారుతుంది మేఘాలుగా మారుతుంది మళ్ళీ వర్షాలుగా భూమిపైన పడుతుంది సహజ వనరులు అయినప్పటికీ కూడా వీటి నిర్వహణ మాత్రం సరిగా లేకపోవడం అనేది ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది సో దీని ఫలితమే పర్యావరణ అసమతుల్యత అనేది అంటే భూమి విషయానికి సంబంధించి లేదా నీటి విషయానికి సంబంధించి చెప్పేటప్పుడు వాటి నిర్వహణ అనేది సమర్థవంతంగా లేదు అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా రెండవ అతి ముఖ్యమైనటువంటి వనరు ఏదైతే అడవులు ముఖ్యంగా ఒక భూమి ఒక భౌగోళిక ప్రాంతం అది క్వాలిటీగా ఉందా లేదా అని చెప్పడానికి అడవు అడవులు చాలా కీలకం భూమి యొక్క నాణ్యతకు దాని కొలమానానికి ఏంటంటే భూమి అడవుల యొక్క విస్తీర్ణం ఎంత ఉంది అడవుల యొక్క సాంద్రత ఎంత ఉంది అనేటువంటి దాన్ని బట్టి అక్కడ భూమి ఎంత క్వాలిటేటివ్గా ఉంది అనేటువంటి చెప్పే అవకాశం ఉంది భూమి నాణ్యత ఒక భౌ భౌగోళిక ప్రాంతంలో ఉండేటువంటి భూమికి ఉండేటువంటి పొటెన్షియల్ అనేటువంటిది ఎట్లా డిసైడ్ అవుతుందంటే అడవుల యొక్క విస్తీర్ణము అడవుల యొక్క సాంద్రతపై ఆధారపడుతుంది ముఖ్యంగా నైన్టీన్ ఫిఫ్టీ టూ జాతీయ అటవీ విధానం ఏం చెప్తుందంటే దేశ భౌగోళిక విస్తీర్ణంలో అడవులు ముప్పై మూడు శాతం ఉండాలని చెప్తున్నారు బట్ మనం ఇప్పటికి డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో అడవులను ఇరవై ఐదు శాతం లోపే మనం సాధించగలిగాం అంటే పర్యావరణ సమతుల్యత ఎకలాజికల్ బ్యాలెన్స్ కనుక ఉండాలంటే ముప్పై మూడు శాతం కనీసం ఉండాలని కనీసం అంతకంటే ఎక్కువ ఎంతైనా ఉండొచ్చు కానీ మినిమం తక్కువలో తక్కువ ముప్పై మూడు శాతం ఉండాలి అంటే మనం నైన్టీన్ ఫిఫ్టీ టూ నుండి చేసినటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా కేవలం ఇరవై ఐదు శాతం వరకు మాత్రమే అడవులను పెంచుకోగలిగాము అంటే ఇంకా మనం సాధించాల్సినటువంటిది చాలా ఉంది అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు వెనుకబడిన దేశాలు అనేటువంటి భావనతో సంబంధం లేకుండా అన్ని దేశాలు కూడా అడవుల అభివృద్ధికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది ముఖ్యంగా భారతదేశంలో అడవుల విస్తీర్ణం పెరగాలి ముప్పై మూడు శాతం వరకు కనీసం ఉండాలి అని నైన్టీన్ ఫిఫ్టీ టూ అడవులకి సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకొస్తే బట్ వాస్తవంగా జరిగినటువంటి సందర్భం ఏంటంటే దాదాపు డెబ్బై ఐదు మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో అడవుల సందర్భ తగ్గ తగ్గినటువంటి సందర్భం కనబడుతున్నది అంటే మనము జాతీయ అటవీ విధానం నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రకారము ముప్పై మూడు శాతం పెరగాలి అనుకుంటే పెరగకపోగా ఉన్న అడవులు తగ్గినటువంటి సందర్భం కనబడుతున్నది ఫలితంగా ఏమవుతున్నది అడవులు తగ్గితే అడవులకు మాత్రమే ఆ నష్టం జరుగుతుందా అంటే వాటిపై ఆధారపడే అనేక వ్యవస్థలు నిర్వీర్యమవుతాయి ముఖ్యంగా దాదాపు ఇరవై మిలియన్ల హెక్టార్లలో ఉన్నటువంటి నేల క్రమక్షయానికి గురైనటువంటి సందర్భం దాంతో అదంతా కూడా సారవంతమైన నేలలన్నీ కూడా కొట్టుకొని పోయినట్టు కనబడుతుంది ఈ మృతికా క్రమక్షేయం సాయిల్ ఎరోజన్ అంటాం ఈ మృతికా క్రమక్షేమే కనుక తీవ్రత పెరిగితే మనకు ఒక నేల మృతిక ఏర్పడాలంటే కొన్ని వేల సంవత్సరాల టైం పడుతుంది సో కొన్ని వేల సంవత్సరాల పాటు వెదరింగ్ అనేటువంటి ప్రక్రియ ద్వారా రాళ్ళలోని మృతిక ఏర్పడుతుంది అలా ఏర్పడ్డటువంటి మృతికను మొక్కలు వాటి వేళ్ళ మధ్య పట్టి ఉంచుతాయి అందుకే తీవ్రమైన వరదలు ఇతర ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కూడా నేల స్థిరంగా గట్టిగా ఉండగలుగుతుంది బట్ ఎప్పుడైతే అడవుల విస్తీర్ణం తగ్గిపోయిందో వేర్లు సపోర్టు లేదు కాబట్టి మొత్తం నేలలన్నీ కూడా క్రమక్షయానికి గురవుతున్న సందర్భం ఉంది అట్లాగే జీవవైవిధ్యం క్షీణించిపోవడం సో ఒక రకంగా చెప్పాలంటే మానవ సంక్షేమానికి జీవవైవిధ్యానికి ప్రత్యక్ష సంబంధం కనబడుతుంది అంటే జీవ వైవిధ్యం ఉంటేనే మానవ సంక్షేమం సాధ్యమవుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ సమర్థవంతంగా లేకపోవడం వల్ల అడవుల విస్తరణ తగ్గిపోతున్నది ముఖ్యంగా ఒక ఐదు రకాల వన్యప్రాణి జాతులు అంతరించిపోయినటువంటి చరిత్ర కనబడుతున్నది అంటే మనం కొత్తగా మనం జాతులను ఉత్పత్తి చేయకపోయినప్పటికీ ఉన్న వాటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉండే బట్ ఉన్న జీవజాతులు కూడా కాపాడుకోలేకపోతు జాబితను కాపాడుకోలేకపోతున్నాం సో జీవ వైవిధ్యం క్షీణిస్తున్నటువంటి సందర్భాన్ని కనుక చూస్తే ఇది ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతాన్ని ప్రపంచం ముందు పెట్టినటువంటి సందర్భం ఉంది మానవ మనుగడ అనేది జీవ వైవిధ్యంతో సంబంధం ఉంది కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకు అంతేకాకుండా దాదాపు ఒక నూట మూడు జాతులు అతి త్వరలో మరి కొంతకాలంలోనే అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి అంటే ఇది ఒక రకంగా పర్యావరణము చాలా ఇంబ్యాలెన్స్గా ఉంది పర్యావరణ సంక్షోభం ప్రమాదకర స్థాయికి చేరుకున్నది అనేటువంటి విషయాన్ని ఇది స్పష్టంగా అంటే ఈ ఈ గణాంకాలు ఈ వివరణ ఇలాంటి ఉదాహరణలు సందర్భాలు అవి పర్యావరణాన్ని సంక్షోభానికి ఒక ఎగ్జాంపుల్స్ కనబడుతున్నాయి నైన్టీన్ సెవెంటీ టూలో వన్యప్రాణి సంరక్షణ చట్టము రూపొందించారు బట్ ఆ చట్టం ప్రకారము వన్యప్రాణులను చట్టబద్ధంగా రక్షించాలి ఒకవేళ వన్యప్రాణుల క్షీణత కారణమైతే వారిని కఠినంగా శిక్షించాలి వన్యప్రాణులను అభివృద్ధి చెందించాలి వన్యప్రాణులను కాపాడాలి బట్ వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోతుండడం అదే ఆశ్చర్యకరం అంటే ఒక చట్టం రూపొందించినప్పటికీ వన్యప్రాణుల కోసమే వన్యప్రాణుల సంరక్షణ కోసమే ఒక రక్షణ వాటి రక్షణ కోసమే ఒక చట్టం రూపొందించినప్పుడు కనీసం ఉన్నటువంటి వన్యప్రాణులన్న కాపాడగలగాలి బట్ వాటిని పెంపొందింపజేయాలి బట్ రివర్స్లో వన్యప్రాణుల సంక్షేమ అనేక రకాల ఇప్పుడు వేట కావచ్చు ఇతర కారణాల వల్ల వన్యప్రాణులను ఇతర వాణిజ్య అవసరాల కోసం కూడా వాటిని దుర్వినియోగం చేస్తున్న సందర్భం ఉంది అట్లాగే సహజమైనటువంటి జలావరణ వ్యవస్థలు కూడా క్రమంగా క్షీణించిపోతున్నాయి సో నేచురల్గా ఉండేటువంటి ఈ జలావరణ వ్యవస్థలు ఏవైతున్నాయో సో వాటిలో క్షీణత కనబడుతుంది ముఖ్యంగా కోరల్ రీఫ్స్ అంటాం మనం ఇవి జన సముద్రంలో ఒక రక్షణ కవచాలుగా ఉంటాయి మనకి ఇప్పుడు ఆస్ట్రేలియా లాంటి దేశాలకు గ్రేట్ బ్యారియర్ రీఫ్ అంటాం సో ఇవి ఈ సునామీ కానీ తీవ్రమైన అలలు కానీ వచ్చినప్పుడు అవి దేశాన్ని రక్షించేటువంటి ఒక బలమైనటువంటి కాంక్రీట్ గోడల్లాగా ఉంటాయి సో వాటిని ఈ ముఖ్యంగా వాటికి ఇబ్బంది జరగడం అట్లాగే దానికోసం ఏం చేస్తున్నాయి ఈ కోరల్ రీఫ్ను అది బలంగా దృఢంగా ఉంటాయి కాబట్టి వాటిని సిమెంట్లో కలపడం కోసం దృఢంగా సిమెంట్ ఉండాలి కాబట్టి సిమెంట్లో కలపడం కోసం లేదా సిమెంట్ను ఉత్పత్తి చేయడం కోసము విచక్షణ రహితంగా వాటిని దుర్వినియోగపరుస్తున్నారు సో ఫలితంగా అనేక ప్రాంతాల్లో ఉండేటువంటి పగడపు దీవులు అంతరించిపోతున్నటువంటి సందర్భం ఉంది సో ఫలితంగా ముఖ్యంగా తీర ప్రాంతాలు అట్లాగే ద్వీపాలు ఏవైతున్నాయి అండమాన్ దీపో ద్వీపులు కావట్టు భారతదేశంలో లక్షద్వీపులు కావట్టు ఆ తీర ప్రాంతాల్లో ఉండేటువంటి మృతిక సాయిల్ ఏదైతుందో అది క్రమశయానికి గురవుతున్నటువంటి సందర్భం ఉంది కారణం కారణమైతే ముఖ్యంగా మరొక అంశం ఏంటంటే ఈ భూతాపం అంటాం అంటే క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సమస్య ఈ భూతాపం రోజు రోజుకి బాగా పెరుగుతున్నది సో గ్రీన్ హౌస్ వాయువుల విడుదల పెరిగే కొద్దీ భూగోళం యొక్క సగటు ఉష్ణోగ్రత చాలా తీవ్రంగా పెరుగుతున్నది ఫలితంగా భూగోళం ఒకటి సగటు ఉష్ణోగ్రత మన శరీరంలో ఎట్లయితే ఒక సగటు ఉష్ణోగ్రత ఉంటుంది ఈ సగటు ఉష్ణోగ్రత పెరిగితే మనం ఫీవర్ జ్వరం వచ్చిందని చెప్తాం అట్లా భూగోళానికి కూడా భూగోళానికి ఒక సగటు ఉష్ణోగ్రత ఉంటుంది సో గ్రీన్ హౌస్ గ్యాస్ విడు విడుదల ఎక్కువ కావడం వల్ల సగటు ఉష్ణోగ్రత పెరిగి తీవ్రమైన ట్రెండ్ ఒక్కోసారి యాభై డిగ్రీ సెంటీగ్రేడ్ యాభై అరవై డిగ్రీ సెంటిగ్రేడ్ పోయినటువంటి అకేషన్స్ కనబడతాయి సో అంత హై టెంపరేచర్లో మానవ మనుగడ అనేది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి ఉండదు అంతేకాకుండా పర్యావరణంలో అనేక రకాలైనటువంటి విపత్తులు సంభవించేటువంటి ప్రమాదం ఉంటుంది విపత్కరమైన పరిణామాలు ఏర్పడతాయి సో కాబట్టి భూతాపాన్ని మనం నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది అని గుర్తుపెట్టుకోను సో ఈ నేపథ్యాన్ని కనుక చూస్తే మనము చాలా సందర్భాల్లో పర్యావరణము మనవ జీవితంలో ఒక అంతర్భాగం అనేటువంటి మౌలికమైనటువంటి సూత్రాన్ని పాటించకపోవడం వల్ల ఈ దైనందిన వ్యవహారాలు మనం డైలీ చేసేటువంటి వ్యవహారాల్లో పర్యావరణాన్ని పరిగణలోకి తీసుకోలేకపోతున్నాం ఇప్పుడు తప్పనిసరిగా పర్యావరణాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దీన్ని గుర్తుపెట్టుకోవాలి దైనందనేటువంటి డైలీ యాక్టివిటీస్లో అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ పడుకునే ప్రతి దశలో కూడా మనం చేసే ప్రతి యాక్టివిటీ ఒక వ్యర్థాన్ని బయట విడుదల చేస్తున్నాము ఒక చెత్తను బయట పాడేస్తున్నాము ఇదంతా కూడా ప్రకృతితో మనం అంటే ప్రకృతిని విధ్వంసం చేయడానికి లేదా ప్రకృతిని ప్రభావితం చేయడానికి చేస్తున్న చెడు పనిగా భావించేటువంటి పరిస్థితి రావాలి సో అంటే ఇది ఒకరోజుతో ఒకరు చేసేటువంటి కార్యక్రమం కాదు సో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ మానవ చర్యల వల్లనే పర్యావరణం సంక్షోభంలోకి నెట్టివేయబడుతుంది ఇప్పుడు మనం చెట్లను నరికివేస్తున్నాం సో అది మన స్వార్థం కోసము మన ప్రయోజనాల కోసం చేస్తున్న పని బట్ దీర్ఘకాలంలో మన చుట్టూ ఉండేటువంటి సమాజం ఏ విధంగా ప్రభావితం అవుతుంది అట్లాగే సమాజంలో దానివల్ల కలిగేటువంటి ప్రమాదాలు ఏమిటి అనేది కూడా ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనిలో భాగంగానే ఈ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి సంవత్సరం కూడా ఐక్య సమితి జూన్ ఐదును ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించడం జరిగింది ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈ పర్యావరణం పట్ల అవగాహన లేకపోవడం వల్లనే పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయనేవి చాలా సందర్భాల్లో వెల్లడైంది ముఖ్యంగా ప్రజల్లో పర్యావరణం పట్ల శాస్త్రీయ అవగాహన లేదు సైంటిఫిక్ ఆలోచన లేకపోవడం వల్ల మనకి ఎక్కువగా నష్టం జరుగుతుంది ఈ చాలా సందర్భాల్లో ఘన వ్యర్థాల గురించి కూడా మనం చెప్పాం సో ఇది ప్రభుత్వము చట్టాలు చేసిన ప్రభుత్వం విధానాలు రూపొందించినా ప్రజల నుంచి చైతన్యం కనుక లేకపోతే ప్రజల నుంచి ప్రతిస్పందన కనుక లేకపోతే ఆ సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదు అనేటువంటి స్పష్టంగా పేర్కొన్నాం సో ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు సో ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్ని చైతన్యపరచడం కోసం ప్రతి సంవత్సరం జూన్ ఐదును అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది రెండు వేల ఇరవై రెండు సంవత్సరాన్ని ఒక కీలకమైనటువంటి సంవత్సరంగా భావిస్తుంది కిరా సమితి దాంట్లో ఏం చెప్పారంటే ముఖ్యంగా పెరిగినటువంటి సముద్ర నీటి మట్టాలు చిన్న ద్వీపాల మీద ఇతర ప్రాంతాల మీద చూపేటువంటి ప్రజల ఈ ప్రజలపైన ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో ఉండే ప్రజలపై చూపేటువంటి జల ప్రళయ నివారణను రెండు వేల ఇరవై రెండు సంవత్సరం యొక్క నినాదంగా పేర్కొన్నారు అంటే ఇక్కడ ఈ సముద్ర పెరిగినటువంటి సముద్ర నీటి మట్టాలు అంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు దూర ప్రాంతాల్లో ఉండి మంచు కరిగిపోయి నదులలో నీటి మట్టం పెరిగి అవి సముద్రంలోకి చేరి సముద్రపు యొక్క నీటి మట్టాలు పెరుగుతాయి సో ఆ సముద్రం యొక్క నీటి మట్టం పెరిగినప్పుడు చిన్న ద్వీపాలు ఇప్పుడు అన్నమాన్ నికోబార్ లక్షద్వీప్ లాంటివి కానీ ఈవెన్ జపాన్ లాంటి దేశాలు తులు అనేటువంటి దేశం మాల్దీవులు ఇట్లాంటి వాటిల్లో అవి చుట్టూ సముద్రాలు ఇంక్లూడింగ్ భారతదేశం కూడా మూడు వైపులా మనకు నీరే ఉంటుంది సో వీటి ప్రభావం ఎలా ఉంటుంది జల ప్రళయం జరుగుతుంది అంటే నీరు మానవ ఆవాసాల్లోకి చేరుతుంది మామూలుగా వరదలు వర్షాల వల్ల చేరాలి అట్లా కాకుండా తీర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు ఈ సముద్ర మట్టం కనుక పెరిగితే ఆటోమేటిక్గా అక్కడ ప్రళయాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి రెండు వేల ఇరవై రెండులో దీనికి ఈ సమస్య పరిష్కారానికి అఖిరాజ సమితి అధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది అదేవిధంగా ఒకసారి కనుక మనం పరిశీలిస్తే ఈ అఖిరాజ సమితి పాత్ర చాలా ఎక్కువగా ఉంది అంతర్జాతీయ స్థాయిలో ఈ పర్యావరణ పరిరక్షణకు సంబంధించి అక్రిరామితి పర్యావరణ సంస్థ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అంటారు యుఎన్ యుఎన్ఈపీ అంటారు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం అనేటువంటి సంస్థ ఎప్పటికప్పుడు ప్రపంచంలో జరుగుతున్నట్టు ముఖ్యంగా పర్యావరణం సంబంధించినటువంటి సంస్థల మీద అంతర్జాతీయ సదస్సులు నిర్వహిస్తుంది సో ఆ పరంపరలో నైన్టీన్ సెవెంటీ టూలో అంతర్జాతీయ పర్యావరణ సదస్సును నిర్వహించడం జరిగింది దాన్ని స్టాక్ హోమ్ డిక్లరేషన్ అంటారు సో ఈ అంతర్జాతీయ పర్యావరణ సదస్సు ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో సదస్సులో అనేకమైనటువంటి కీలకమైనటువంటి తీర్మానాలను రూపొందించారు సో అక్కడి నుండి రెండు వేల ఇరవై రెండు ఇప్పుడు ఈజిప్టులో కాప్ ట్వంటీ సెవెన్ జరిగింది సో ఇక్కడి వరకు అంటే ఇంకా జరుగుతూనే ఉంటుంది యాక్చువల్గా ఇక్కడి వరకు అనేక సదస్సులు దాదాపు ఐదు దశాబ్దాలుగా అనేక దశలు అనేక సదస్సులు అనేక దశల్లో అనేక దేశాల్లో అనేక సదస్సులు జరపడం ద్వారా సో ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది సో అంతేకాకుండా ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంతర్జాతీయ సదస్సులేవైతున్నాయి ఇప్పుడు జీ ట్వంటీకి భారతదేశం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సమయం ఇది సో ప్రపంచవ్యాప్తంగా అన్ని సదస్సులు జరుగుతున్న అన్ని సదస్సుల్లో కూడా పర్యావరణ అంశాన్ని ఒక ప్రధానమైనటువంటి అంశంగా చేర్చినటువంటి సందర్భం ఉంది అదేవిధంగా కర్బన లేదా కాలుష్య ఉద్గారాలను ప్రణాళికాబద్ధంగా తగ్గించేటువంటి వ్యవస్థలు ముఖ్యంగా గ్రీన్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలను కూడా దీంట్లో స్పష్టంగా పేర్కొన్నారు ఈ గ్రీన్ ఎకానమీ అంటే ఇంతకుముందు ఎకానమీ అన్నప్పుడు ఆర్థిక అభివృద్ధి అనేటువంటి సందర్భం ఉండేది ఈ కర్బన ఉద్గారాలను ఒక ప్లాన్ ప్రకారము తగ్గించాలి అంటే మనం ఎకనామికల్ యాక్టివిటీస్లో చాలా రీఫార్మ్స్ తీసుకురావాలి ఆర్థికపరమైనటువంటి ప్రతి అంశానికి తప్పనిసరిగా తప్పనిసరిగా పర్యావరణాన్ని దాంట్లో మమేకం చేయాలి అంటే ఏ ఆర్థిక ప్రక్రియ చేపట్టినా దాంట్లో పర్యావరణం యొక్క పాత్ర ఏమిటి అనేది కూడా చూసుకోవాలి దాని ఇంపాక్ట్ పర్యావరణం ఏ విధంగా పడుతుందని అట్లాగే అన్ని దేశాలు కూడా దీనికి కట్టుబడి ఉండాలి ఈ భూగోళాన్ని రక్షించుకోవాలనేటువంటి భావన ప్రపంచ దేశాలన్నింటికి కూడా ఉండాలనేటువంటి ఉద్దేశాన్ని మనకు గ్రీన్ ఎకానమీ ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు సో అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి చెప్పేటప్పుడు కాలుష్యామిక ఉద్గారాల నియంత్రణ లక్ష్యంగా అనేక సదస్సులు జరిగినాయి అనేక ప్రోటోకాల్స్ను రూపొందించారు బట్ దురదృష్టవశాత్ ముఖ్యంగా అతి ముఖ్యమైనటువంటి పర్యావరణ పరిరక్షణ గ్లోబల్ వార్మింగ్ సంబంధించి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే క్యూటో ప్రోటోకాల్ ఈ క్యూటో ప్రోటోకాల్ను దాదాపు నూట తొంభై నాలుగు దేశాలు అంగీకరించాయి బట్ అమెరికా సెనెట్ మాత్రం అనుమతించకపోవడం ఒక వివాదాస్పదమైన అంశంగా మారింది అంటే ఇక్కడ గమనించాల్సిన సందర్భం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పర్యావరణ సంక్షోభంలో ఈ దేశాలైతే ముందు వరుసలు ఉన్నాయి అంటే కాలుష్య కారకాలుగా పరిగణించబడుతున్నట్టు దేశాలు వాటిని నివారించడంలో ముందుకు రాకపోవడం అనేది అది ప్రమాదకరమైనటువంటి సంకేతాన్ని సూచిస్తుంది ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలు ఈ క్యోటో ప్రో ప్రోటోకాల్లు అమలులో సహకరించకపోవడం అనేది ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల యొక్క పాత్ర ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారుతున్న సందర్భం ఉంది ముఖ్యంగా ఒకసారి కనుక మనం పరిశీలిస్తే ఈ నేచర్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి ఒక సంస్థ చేసిన అధ్యయనాలు చూస్తే ఈ సంక్షోభం కనుక ప్రమాదకర స్థాయికి చేరుకుంటే దాదాపు ఒక పన్నెండు దేశాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు ఎస్పెషల్లీ కొన్ని ప్రాంతాల్లో ఈవెన్ తాగునీటి సమస్య కూడా ఒక ప్రమాదకరంగా మారే ప్రమాదం అంటే పర్యావరణ సంక్షోభం కనుక మరింత పెరిగితే సో ప్రధానంగా ఒక పన్నెండు దేశాల్లో చెందిన ప్రజలు దాదాపు వన్ పాయింట్ త్రీ బిలియన్ ప్రజలు ప్రభావితమయ్యేటువంటి సందర్భం ఉంది అదేవిధంగా ఎక్కడైతే జీవనదులు ప్రవహిస్తున్నాయో ఆ ప్రాంతాలు ఎక్కడైతే హిమ ప్రాంతాలు ఉన్నాయో అవి అది అంతర్జాతీయ స్థాయిలో కానీ మనకు జా భారతదేశంలో కానీ దాంట్లో ప్రకృతి విపత్తులు బాగా ప్రభావం ముఖ్యంగా అతివృష్టి అనావృ అనావృష్టి లాంటివి సంభవించి వరదలు ఉధృతమై సో జలప్రలయాలు కలిగేటువంటి అవకాశం కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది సో ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ సంస్థ అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి అనేక పరిణామాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది మనకి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ కార్బన కాలుష్య ఉద్గారాల విడుదల ఏ మేరకు పెరుగుతుందనేటువంటి దాన్ని చూసినప్పుడు ముఖ్యంగా దాదాపు నాలుగు వందల పార్ట్స్ వంతున పెరుగుతున్నటువంటిది అధ్యయనం వెల్లడైంది ఇది ఒక రకంగా డేంజర్ జోన్లకి ప్రపంచం వెళ్తున్నది అనేటువంటి ఒక సంకేతము స్పష్టంగా కనబడుతున్నది ఒక దాదాపు సిక్స్టీ ఇయర్స్ అరవై సంవత్సరాల్లో చమురు తర్వాత అంటే మనకి బొగ్గు గ్యాస్ లాంటి ప్రకృతి వనరులు ఏవైతున్నాయి వాటిని విచక్షణ రహితంగా వినియోగించడం వల్ల కార్బన్ డైఆక్సైడు అదేవిధంగా అనేక రకాల విషవాయువులు విడుదలై మానవ మనుగడను ప్రశ్నార్థంగా మారుస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది సో ఈ కార్బన్ ఉద్గారాలు కనుక అట్లాగే పెరిగిపోతే దాదాపు ఈ శతాబ్దం చివరి నాటికి అంటే రెండు వేల ఇరవై రెండు అని చూస్తున్నాం ఇది రెండు వేల మూడు వందల నాటి కనుక చూస్తే బహుశా భూతాపం బాగా పెరిగిపోయి ప్రపంచం మొత్తం అనేక విధాలుగా ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి సంస్థ హెచ్చరించిన విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి అట్లాగే మహోన్నతమైనటువంటి హిమపర్వత ప్రాంతాల్లో గత నలభై సంవత్సరాల్లో కరిగినటువంటి పదమూడు శాతం గ్లేసియర్స్ ఇవి పెను ప్రళయాలు సృష్టిస్తున్నటువంటి సందర్భం ఉంది ఇప్పుడు ఉత్తరాఖండ్లో వరదలు అనేక రకాల ప్రళయాలు ఎందుకు సంభవిస్తున్నాయన్నప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి సంస్థ రెండు వేల ఏడులో ఒక నివేదికను తయారు చేసింది సో ఈ నివేదిక ప్రకారం చూస్తే దాదాపు రెండు వేల ముప్పై ఐదు నాటికి హిమాలయాలు చాలా పేరు ప్రమాదాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉందని స్పష్టంగా పేర్కొన్నది సో ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి సంస్థ చేసినటువంటి అధ్యయనం ప్రకారం చూస్తే రెండు వేల ముప్పై ఐదు నాటికి హిమాలయాల్లో చాలా సంక్షోభాలు తలెత్తేటువంటి ప్రమాదం ఆ పరంపరలోనే మనం చార్ధామ్ కేదర్నాథ్లో రెండు వేల పదమూడులో అనేక మనకు స్థాయిలో అంటే ప్రళయాలు జల ప్రళయాలు వరదలు సంభవించి తీవ్ర నష్టం జరిగింది అదేవిధంగా మనకి సెల్ ఫోన్లు కూడా బాగా వినియోగిస్తున్నారు ఫలితంగా అనేక జీవజాతులు అంతరించిపోయినటువంటి సందర్భం ఉంది సో పర్యావరణం విధ్వంసం అయితే కేవలం పర్యావరణం మాత్రమే కాకుండా పర్యావరణంపై ఆధారపడేటువంటి అనేక రకాల జీవజాతులు కూడా ఇబ్బందులు గురైతున్నటువంటి సంబంధం ఉంది జీవ వైవిధ్యం పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నటువంటి సందర్భం ఉంది ఈ ప్రకృతి వనరులు మనకి ఎంతవరకు ఉపయోగపడాలనో అంతవరకు కానీ ఒకవేళ అంతకు మించి కనుక వాటిని ఉపయోగిస్తే దుర్వినియోగమయ్యేటువంటి అవకాశం కనబడుతున్నది భారతదేశానికి సంబంధించి చూస్తే ముఖ్యంగా జీవ వైవిధ్యము ప్రకృతి వనరులు సహజ వనరులు ఇవన్నీ కూడా విస్తృత స్థాయిలో ఉండాలి బట్ దురత్సవశాత్తు వివిధ కారణాల వల్ల ఈ ప్రకృతి విపత్తులు సంభవించడం వల్ల సహజమైన వాతావరణం దెబ్బతింటున్నటువంటి సందర్భం ఉంది అట్లాగే భవిష్యత్ తరాలకు మనం వారసత్వంగా అందించాల్సినటువంటి ప్రకృతి సంపద ఏదైతుందో అది మనము భవిష్యత్ తరాలకు అందరించకపోతున్నాం ముఖ్యంగా ఈ ఆధునికీకరణ ప్రపంచీకరణ పాశ్చాత్యీకరణటువంటి భావన వల్ల ఒక కొత్త జీవనానికి అలవాటు పడిపోతున్న సందర్భం ఉంది ఫలితంగా ఈ వనరులను విచక్షణ రహితంగా వినియోగించడం లేదా దుర్వినియోగపరచడం వల్ల భవిష్యత్తు ప్రపంచం అంతా కూడా సంక్షోభంలోకి నెట్టిపోయేటువంటి అవకాశం కనబడుతుంది ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా మనకు ప్రచ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా అనేక రకాల సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడం చాలా సులభం కానీ పర్యావరణ సంక్షోభం నుంచి బయటపడడం అనేది చాలా కష్టమైనటువంటి పని కాబట్టి సో పర్యావరణ పరిరక్షణలో తప్పనిసరిగా ప్రభుత్వాలు క్రియాశీల పాత్ర పోషించాలి అదే సమయంలో ప్రభుత్వేతర సంస్థలు పాల్గొనాలి అదేవిధంగా ప్రజలు కూడా పాల్గొనాలని మనము ఆశిస్తూ సో ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షించడం అనేది ప్రపంచ సమాజం యొక్క మౌలికమైనటువంటి బాధ్యత అనేటువంటిది గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేయాలి థ్యాంక్ యూ